నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాశ్వత భూహక్కు భూరక్ష సర్వేని వేగవంతం చేయండి. మందకొడిగా ఉన్న సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టండి. అధికారులకు సీఎం జగన్ ఆదేశం. అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆరిఫ్ హఫీజ్. మత్తు పదార్థాల విక్రయం సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటన. స్వల్పంగా క్షీణిస్తున్న కరోనా వైరస్. నగరంలో 102, జిల్లాలో 765, రాష్ట్రంలో 12,768 పాజిటివ్ కేసులు నమోదు. వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకొని దళితులు. ఏ రంగంలో అభివృద్ధి సాధించారో ప్రజలకు వివరించాలి. టీడీపీ నేతలు ఆలపాటి నక్క వ్యాఖ్యలు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష సర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కోవిడ్తో మందగమనంలో ఉన్న పథకం పరుగులు పెట్టించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సచివాలయాల్లో రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగాలని సూచించారు. అలాగే పట్టణాల్లో కూడా సమగ్ర సర్వే వెంటనే పూర్తయ్యేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 2023 నాటికి రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే పూర్తి కావాలని సీఎం జగన్ అన్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్బంగా నూతన ఎస్పీ ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కట్టంగా వ్యవహరించడం జరుగుతుందని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. ఈ మేరకు నూతన అర్బన్ ఎస్పీగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పలువురు పోలీసు అధికారులు సిబ్బంది ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. గతంలో గుంటూరు జిల్లాలో పనిచేసిన అనుభవం తనకు ఉందని, అన్ని విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందని సందర్బంగా ఎస్పీ ఆరిఫ్ చెప్పారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయించడం, అక్రమ రవాణా చేస్తే జైలు పాలు కావడం ఖాయమని ఆయన వెల్లడించారు. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో పోలీసు అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో పనిచేయడం జరుగుతుందని ఆరిఫ్ ప్రకటించారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం కూడా శ్రద్ద తీసుకుంటామని ఆయన చెప్పారు. సో ఆల్రెడీ నేను గుంటూరులో చేశాను కాబట్టి నాకు కొద్దిగా అవమానం ఉంది జిల్లా మీద. ఎట్లా ఉన్నాయి ఇష్యూస్ ఏమున్నాయి? సో మన నా టీంతో అడిషనల్ ఎస్పీస్ ఎస్డిపిఓస్ డౌన్ టు ది లాస్ట్ ర్యాంక్ అందరితో కలిసి వీ విల్ వర్క్ ఫర్ ది బెటరింగ్ ది సొసైటీ విత్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ మన పోలీస్ పరంగా. సో విల్ బి ఓపెన్ టు పబ్లిక్ గ్రీవెన్సెస్. ఎప్పుడైనా ఎవరైనా మనకి కాంటాక్ట్ చేయొచ్చు గ్రీవెన్స్తో. సో మై టీమ్ విల్ ఆల్వేస్ బి అవైలబుల్. ఐ విల్ ఇన్షూర్ దట్ వీ విల్ ట్రై టు గివ్ బెస్ట్ డెలివరీ ఆఫ్ సర్వీస్ మన డిపార్ట్మెంట్. సో ఇది సెబ్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక ఇయర్ పైన చేశాను నేను గుంటూరు రూరల్ అర్బన్ జిల్లా. సో నాకు జిల్లా మీద టోపోగ్రఫీ మీద అవమానం ఉంది. ఎట్లా ఏం ఇష్యూస్ ఉన్నాయి? గాంజా ఉండొచ్చు, గుట్కా ఉండొచ్చు, నాటు సరే, ఐడి లిక్కర్, ఎన్డీపీఎల్, గోవా, తెలంగాణ. సో ఆల్రెడీ మీకు తెలుసు మనము ఐసీబీలో చాలా సరి పట్టుకున్నాము, బాగా పట్టుకున్నాము. గోవా లిక్కర్, ఎన్డీపీఎల్ లిక్కర్, గాంజాయి కూడా ఇంక్లూడింగ్ సింథెటిక్ డ్రగ్స్. సో ఇష్యూస్ మీద అవమానం ఉంది కాబట్టి ఐల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు అసెస్ ద సిచ్యువేషన్ అండ్ టేక్ బెటర్ స్టెప్స్ విత్ రిగార్డ్ టు ఎన్ఫోర్స్మెంట్. అంటే అందరికీ తెలుసు పోలీస్ ఆర్ వన్ ఆఫ్ ది ఫ్రంట్ లైన్ వారియర్స్ కోవిడ్ విజన్. లాస్ట్ 1 ఇయర్ నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా చేస్తున్నారు, బాగా ధైర్యంగా విత్ లాట్ ఆఫ్ బ్రేవరీ పనిచేస్తున్నారు. సో వీ విల్ ఎక్స్టెండ్ దెమ్ ఆల్ పాసిబుల్ సపోర్ట్. జస్ట్ పోలీస్ సిబ్బంది కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కి కూడా మనం అన్ని సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తాము. నిన్న జిల్లాలో 765 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,51,346కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో 17,17,156 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మరలా కరోనా కొరలో చిక్కుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో బుధవారం 765 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 151,346కు చేరింది. 7 కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 962కు చేరింది.
नगर में नमोदैन केसुल विवरालु इला उन्नाय अन्नपूर्ण नगर रेंडु अंकिरेड्डिपालेम ओकटि अशोक नगर ओकटि भाग्यनगर ओकटि भारतपेट ओकटि चाकलगुंट ओकटि चंद्रमौळि नगर ओकटि चौत्र रेंडु कोबाल्टपेट ओकटि एटकूर रोड रेंडु गांधी नगर ओकटि गोरंट्ल नालुगु गुज्जनगुळ्ळ ओकटि गुंडारावपेट रेंडु गुंटूरु वारतोट रेंडु हनुमय नगर ओकटि इन्नरिंग रोड रेंडु जेकेसी नगर रेंडु कल्याण नगर ओकटि कन्नावर्तोट ओकटि कोंडा वेंकटप्पय कालनी ओकटि कोत्तपेट ओकटि लालापेट ओकटि मुत्यालरेड्डी नगर रेंडु नलंदा नगर ओकटि नलचेरुवु ओकटि नेहरू नगर ऐदु पातकुंटूरु रेंडु पलकलूरु ओकटि रवींद्र नगर ओकटि साईबाबा कालनी रेंडु संपत् नगर रेंडु संकड़गुंट मूडु संजीवय नगर ओकटि शारदा कालनी रेंडु शॉप एंड प्लेस कालनी ओकटि श्रीनगर ओकटि श्रीनिवासराव तोट मूडु एसवीएन कॉलनी स्वर्ण भारती नगर रेंडु श्यामल नगर मूडु वसंतरायपुरम विकास नगर यादव बजार केसु नमोदैंदि 765 केसुलु नमोदु कागा नगरंलो 102 केसुलु नमोदयायि इक जिल्लालो अमरावती 10 अच्चंपेट 7 बेल्लंकोंड 2 गुंटूरु रूरल 6 क्रोसूरु 13 मंगलगिरि 27 मेडिकोंडूरु 6 ముప్పాళ్ళ 7 పెదకాకని 19 పెదకూరపాడు 2 పెదనందిపాడు 13 ఫిరంగిపురం 12 ప్రతిపాడు 4 రాజుపాలెం 7 సత్తనపల్లి 35 తాడేపల్లి 23 తాడికొండ 3 తుళ్ళూరు 11 బట్టిచెరుకూరు 5 దాచేపల్లి 25 దుర్గి 6 గురజాల 14 కారంపూడి 7 మాచవరం 12 మాచర్ల 23 పెడుగురాళ్ళ 10 రెండచింతల 26 వెల్దుర్తి 4 బొల్లాపల్లి 7 చిలకలూరుపేట 29 ఎడ్లపాడు 6 ఈపూరు 4 నాదండ్ల 18 నరసరావుపేట 44 నూజండ్ల 11 నక్రికల్లు 3 రొంపిచెర్ల 5 సావెల్లిపురం 5 వినుకొండ 15 అమృతలూరు 6 బట్టిప్రోలు 8 బాపట్ల 37 చేబ్రోలు 6 చెరుకుపల్లి 4 దుగ్గిరాల 6 కాకుమాను 9 కర్లపాలెం 6 కొల్లిపర 7 కొల్లూరు 7 నగరం 3 నిజాంపట్నం 5 పెట్టెలమణిపాలెం 6 పొన్నూరు 11 రేపల్లె 14 తెనాలి 28 చుండూరు 11 వేమూరు 3 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 12768 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 17,17,156కు చేరింది. 15,62,229 మంది డిశ్చార్జ్ కాగా 143,795 మంది చికిత్స పొందుతున్నారు. 98 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 11,132కు చేరింది. 98,048 శాంపిల్స్ పరీక్షించగా 12,768 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఏం చేస్తుందో బహిరంగంగా చెప్పగల ధైర్యం ఏ దళిత మంత్రికి అయినా ఉందా అని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ప్రశ్నించారు. మోసపు వాగ్దానాలు మాయమాటలతో సీఎం జగన్ ఎస్సీ ఎస్టీలను వంచిస్తున్నారని నక్క ఆనంద్ బాబు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరమని తెలిసి కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆనంద్ బాబు ఆరోపించారు. రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు రాజ్యాంగపరంగా సంబంధించినటువంటి అవకాశాలు మిగిలిన అంశాలు చూస్తే మిగిలిన మొత్తం కూడా కాపు కార్పొరేషన్ గాని బీసీ కార్పొరేషన్ గాని లేకపోతే మైనారిటీలకు గాని బ్రాహ్మణ కార్పొరేషన్ గాని కొత్తవన్నీ కూడా సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా జనాభా దామాషా ప్రకారం ఈ రాష్ట్రంలో సప్లాన్ అనేది వచ్చి మాకు కేటాయించినటువంటి నిధులు మాకు ఖర్చు పెట్టడం అని చెప్పి అడగటం కోసమే యాక్ట్ సప్లాన్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ద్వారా నువ్వు మా నిధులు మా ఖర్చు పెట్టాలి, లేదంటే నేరం అది, క్రైమ్ అది. ఈ డబ్బులన్నీ కూడా నువ్వు డైవర్ట్ చేస్తా ఉన్నావు. మొత్తం కూడా సప్లాన్ నిధులు కేటాయింపుల్లో బడ్జెట్ కేటాయింపుల్లో చూసి చూపించి నీ నవరత్నాలు నీ పనికిరాని రత్నాలు ఆ రత్నాలకి రాళ్ళకి గోహరాళ్ళకి డైవర్ట్ చేస్తా ఉన్నావు. ఇది తప్పు, ఇది నేరం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. అర్బన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆరిఫ్ హఫీజ్ నిన్న సీఎం జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. అదేవిధంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కూడా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. గుంటూరులో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీజీపీ నూతన ఎస్పీకి సూచించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నూతన ఇళ్ల నిర్మాణ పనులను ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు.
మొత్తం 28,30,000 మందికి పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి శ్రీరంగనాథ్ రాజు తెలిపారు. తొలివిడతగా 15,60,000 ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. 51,000 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని మౌలిక వసతుల కోసం 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వైసీపీ రెండేళ్ల పాలనలో అభివృద్దిపై మాజీ మంత్రి ఆలపాటి రాజేందర్ ప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండేళ్ల పాలనలో అభివృద్ది శూన్యం, ఏ అంశాల్లో డెవలప్మెంట్ సాధించారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు పరిపాలనపై అవగాహన లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేందర్ ప్రసాద్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్టంలో ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ను రూపొందించుకునే పరిస్థితి ఏర్పడడం సిగ్గుచేటన్నారు. 160 కోట్లు అప్పు చేసిన వైసీపీ ప్రభుత్వం ఏమేం రంగంలో అభివృద్ది సాధించిందో చెప్పాలని కోరారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను నయవంచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నియంత పోకడలను మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు. ఆర్డినెన్స్ల ద్వారా బడ్జెట్ని రూపొందించుకునే పరిస్థితిలో రాజకీయ వాతావరణం ఉంది అంటే సిగ్గుపడాలి. ముందు మీకు నిజంగా పరిపాలన మీద అవగాహన ఉన్నట్లయితే ఇంత అప్పు ఎందుకు చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఏదైతే ఆర్థిక సహాయం చేశామని చెప్పి చెప్తా ఉన్నారో ఆ ఆర్థిక సహాయం వల్ల ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళలో ఏదైనా జీవన ప్రమాణాల్లో మార్పు కానీ జీవన విధానంలో కానీ మార్పు కానీ సంభవించినాయో మీరు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అమ్మఒడి పేరడితో ఒక పిల్లవాడికి 14,000 రూపాయలు మీరు ఆర్థిక సహాయం చేస్తే ఆ కుటుంబంలో విద్యా విధానంలో మార్పు వచ్చిద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆర్థిక విధానం చిన్నాభిన్నం అవడానికి, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడానికి మీ చేతి కింద మోచేతి కింద నీళ్లు తాగేలాగా వ్యవస్థలను చేసుకుంటాం విధానాన్ని ఇవాళ ప్రజాస్వామ్యం సిగ్గుపడతా ఉందని చెప్పి, అంటే నువ్వు ఇచ్చే 10,000 రూపాయలు, నువ్వు ఇచ్చే 5,000 రూపాయలు, నువ్వు ఇచ్చే వృత్తిరీత్యా 10,000 రూపాయలు ఏదైతే నేను సహాయం చేశాను అనుకుంటున్నావో సహాయం పేరెడుతో నవరత్నాల పేరెడుతో నవనాడుల్ని కుంగదీసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వమే అని చెప్పి చెప్పడానికి వెనకాట్లేదని చెప్పి మనం చేస్తాం. కొత్తపేట శివాలయంలో సాలహారం ప్రారంభోత్సవం నిన్న ఘనంగా జరిగింది. ఈ మేరకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ఆధునీకరించిన ఆలయాన్ని ప్రారంభించారు. ప్రముఖుల రాక సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యకులు శ్రీధర్, ఇతర భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని సందర్బంగా ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి తెలిపారు. అదేవిధంగా ఆధునిక సౌకర్యాలతో ఆలయాన్ని అభివృద్ది చేసిన పాలకవర్గాన్ని వారు అభినందించారు. నగరంలోని అన్ని ఆలయాల అభివృద్దికి చర్యలు తీసుకుని భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని వారు పేర్కొన్నారు. మరి స్వామివారికి ఎప్పుడు నిత్యనూప నైవేద్యాలతో పాటు అదేవిధంగా స్వామివారికి భక్తులు మళ్ళీ ప్రతిరోజు కూడా మరి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకుని స్వామి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని మరి తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. మరి అదేవిధంగా ఇంత మంచి సాలాహారాన్ని తక్కువ సమయంలో మరి నిర్మాణం చేసి ఈ గుడికి ఎప్పుడూ అభివృద్ధికి నేనున్నానని చెప్పేసి మరి ముందుండి మరి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని చెప్పేసి చైర్మన్ శ్రీధర్ గారిని అదేవిధంగా కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి అంద అలంకరణ సంబంధించి అన్ని స్వాములకు సంబంధించి ఏర్పాటు చేసి మరి అన్ని పెయింట్లు వేసి చక్కగా చేసినందుకు ముందుగా ఆ భగవంతుడి తరపు నుంచి నేనుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయ నాయకులు సంబంధించి ఏదో చేయాలని తప్పని ఆరాటం ఉన్నప్పుడు తప్పకుండా తప్పు చేయకుండా మంచి చేస్తారనేది నమ్మకం నాకు. అదేవిధంగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 533 రోజులు పూర్తి చేసుకున్నాయి. సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ దీక్షా శిబిరాలు ఇళ్ల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చి ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
పదవిలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిందని మీరు పండుగలు చేసుకొని పథకాలు పంచిపెట్టుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేశారు ఈ కరోనా టైంలో? ఇంజక్షన్ల కరువు అయ్యి జనాలు అల్లకొల్లాలం అవుతున్నారు. ఏం పట్టించుకోలేదు మీరు. ఎక్కడ శంకుస్థాపన అక్కడ ఇక్కడ శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎక్కడంతా ఒక ఇక్కడ అయిపోయించారా మీరు? ఎన్ని రోజులైనా ఇట్లానే కూర్చుంటాం మీరు చూస్తా ఊరుకుంటారా? మమ్మల్ని పట్టించుకునే అవకాశాలు ఉద్దేశాలు మీకేమీ లేవా? మా కవులు ఇవ్వాల్సిన టైంలో కూడా కవులు ఇవ్వకుండా కవుల కోసం ఎదురు చూసి కరోనా టైంలలో డబ్బులు లేక జనాలు అల్లల్లాడుతున్నా కూడా పట్టించుకోరా మీరు? నగరంలోని 7 32 డివిజన్లలో చెత్త సేకరణకు ప్రతి ఇంటికి నెలకు 120 రూపాయల చొప్పున పైలట్ ప్రాజెక్ట్ ద్వారా అధికారులు వసూలు చేస్తున్నారు. ఈ విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని ఆస్తి పన్ను పెంపు వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి భారవి డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా సమయంలో అల్లాడుతున్న ప్రజల వద్ద నుండి చెత్త సేకరణ కోసం నగదు వసూలు చేయడం దారుణమని ఆస్తి పన్ను పెంపు వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి భారవి అన్నారు. సంవత్సరానికి 1440 రూపాయలను ప్రజలపై భారం మోపడం సహేతకం కాదన్నారు. గుంటూరు నగరంలో 2 వార్డులో 7వ నెంబర్ వార్డు 32వ వార్డులో చెత్త సేకరణకి ఘన వ్యర్థ పదార్థాల సేకరణకి పన్ను విధించే విధానాన్ని 2 రోజుల క్రితం మొదలెట్టారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఒక పక్క ప్రజలు లాక్డౌన్ తోటి ఉపాధి లేక కరోనా తీవ్రంగా గత 2 నెలల నుంచి రాష్ట్ర ప్రజల్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆస్తి పన్నుని పక్కన వాయిదా వేసిన నేపథ్యంలో ఇవాళ చెత్త సేకరణకి ఇంటికి 120 రూపాయల చొప్పున వసూలు చేసే క్రమం మన నగరంలో ప్రారంభించడం చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంటే దాదాపు చిన్న వసతి గృహాలు ఉన్నటువంటి వాటన్నిటికీ 50 గజాలు 100 గజాల్లో ఉన్న ఇళ్లకు కూడా 120 రూపాయలు చొప్పునంటే సంవత్సరానికి 1460 రూపాయల దాకా వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ఈ చెత్త పన్ను విధానాన్ని వ్యతిరేకించాల్సిందిగా మేము ప్రజలందరినీ కోరుతున్నాం. అలాగే ప్రభుత్వాన్ని అధికారుల్ని వెంటనే ఈ చర్యల్ని ఉపసంహరించి కరోనా నేపథ్యంలో ప్రజల మీద ఎటువంటి భారాలు పడకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. సమావేశంలో సీపీఎం నాయకులు నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కరోనా రోగుల కోసం సీపీఐ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేశారు. ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే హెల్ప్ డెస్క్ కి ఫోన్ చేసి సరైన సమయంలో వైద్య సలహాలు సూచనలు పొందాలని ఈ సందర్బంగా యువజన విద్యార్థి సంఘ నాయకులు సుబ్బారావు తదితరులు సూచించారు. అదేవిధంగా కరోనా వైరస్ నియంత్రణలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని వారు ఆరోపించారు. కష్టంగా ఎవరైతే పేద దగ్గర కరోనా వైద్యం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకొని చెప్పుకోవడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారిలో ఉపాధి పోలపై ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకి డబ్బులు ఇవ్వాలని అట్లనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా మేము ఏఐఎస్ఎఫ్ ఏఐపైగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా 2వ దశలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా భోజన సదుపాయాన్ని కూడా గుంటూరు నగర ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ సమితి పక్షాన వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేయడం కోసం ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ముందు రోజుల్లో మరింత ప్రజలకి యువతకి విద్యార్థుల దగ్గరికి పోయి వాళ్ళు సేవ చేయడానికి ముందు చెప్పుడు తెలియజేస్తూ పెద్దపల్లి రైతులు చేస్తున్న దీక్షలు 533 రోజులు పూర్తి చేసుకున్నాయి. రైతులు జై అమరావతి జే అమరావతి అని ప్లకార్డులు చేతబుని నినాదాలు చేశారు. న్యాయాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు పాదాభివందనం చేశారు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో అర్చకులకు పాస్టర్లకు ఇమాం మౌజన్లకు జరుగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ నిన్నటితో ముగిసింది. ఈ రోజు నుంచి మిగిలిన పేద వర్గాలకు పంపిణీ జరగనుంది. దాలిపర్తి నైమిషా సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంస్థ నాయకులు షేక్ బషీర్ అహ్మద్, క్రిస్టియన్ పాస్టర్ల సంఘ నాయకులు కర్రా హోనక్ బెంజమిన్, దాలిపర్తి శారదా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీధర్ మాట్లాడుతూ 8 రోజుల నుంచి నిన్నటి వరకు 500 మందికి మతాలకు అతీతంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు.
మంగళగిరిలోని ఎయిమ్స్ లో రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రహదారుల పనులు విస్తరణ పనులు మంచినీరు డ్రైనేజ్ పనులను కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. తొలుత ఎయిమ్స్ డైరెక్టర్ ముఖేష్ త్రిపాఠితో కలిసి పెండింగ్ పనులపై కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిమ్స్ కు జాతీయ రహదారి వైపు నుండి మంగళగిరి వైపు నుండి ఏర్పాటు చేస్తున్న రహదారుల నిర్మాణం విస్తరణ పనులు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ చెల్ల అనురాధ తమ రోజువారీ పర్యటనలో భాగంగా వల్లూరివారి తోట మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల మీద ప్యాచ్ వర్క్స్ పారిశుద్ధ్యం పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ వారీగా ఇమ్యూనిటీ ప్లానింగ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు ప్రతి వీధుల్లో సంయుక్తంగా తిరిగి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటేనే స్థానిక సమస్యలు తీరుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాశ్వత భూ హక్కు భూరక్ష సర్వేని వేగవంతం చేయండి. మందకొడిగా ఉన్న సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టండి. అధికారులకు సీఎం జగన్ ఆదేశం. అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆరిఫ్ హఫీజ్ మత్తు పదార్థాల విక్రయం సంఘ విద్రోహ శక్తులపై ఉక్కు పాదం మోపుతామని ప్రకటన. స్వల్పంగా క్షీణిస్తున్న కరోనా వైరస్ నగరంలో 102 జిల్లాలో 765 రాష్ట్రంలో 12,768 పాజిటివ్ కేసులు నమోదు. వైసీపీ పాలనలో అభివృద్దికి నోచుకొని దళితులు ఏ రంగంలో అభివృద్ది సాధించారో ప్రజలకు వివరించాలి. టీడీపీ నేతలు ఆలపాటి నక్క వ్యాఖ్యలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.